హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. సో ఈరోజు మీకు నేను సో జీమెయిల్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో అందుకోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి కానివ్వండి, సో తర్వాత గూగుల్ క్రోమ్ నుంచి కానివ్వండి, లేకపోతే మొజిల్లా ఫైర్ఫాక్స్ నుంచి ఇంటర్నెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనకు గూగుల్ అని ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, చూడండి కార్నర్లో సైన్ ఇన్ ఆప్షన్ కొట్టండి. సో ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత కింద క్రియేట్ అనే అకౌంట్ అని ఉంటుంది ఆప్షన్. సో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ ఇవ్వండి. సో నేను సో భవ్య అని ఇచ్చేస్తున్నాను. సో పక్కన వరల్డ్ అని కొడుతున్నాను. కింద ఏమంటే యూజర్ నేమ్. సో మనకి మెయిన్ మెయిల్ కావాల్సిన యూజర్ నేమ్ ఏంటో చూడండి. సో నేను భవ్య వరల్డ్ అని కొడుతున్నాను. సో నేను ఏదైతే యూజర్ నేమ్ ఇస్తున్నానో భవ్య వరల్డ్ వచ్చిన తర్వాత కింద పాస్వర్డ్ దగ్గర టైప్ చేయండి. సో పాస్వర్డ్ దగ్గర టైప్ చేసినప్పుడు ఏమైనా అడుగుతుంది పైన, సో సమ్వన్ ఆల్రెడీ యూజ్ దట్ యూజర్ నేమ్ ట్రైన్ అవుతారు అన్నాడు. అంటే ఈ అకౌంట్ని ఎవరు యూజ్ చేస్తారు ఇంతకుముందు అదే పేరు మీద. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఏదైనా ట్యాగ్ తగిలేదు. సో నేను ఇక్కడ 123 అని తగిలిస్తున్నాను. సో 123 అని కొట్టాను. చూడండి ఇక్కడ మళ్ళీ క్రియేటివ్ చూస్తే ఇక్కడ క్రియేటివ్ పాస్వర్డ్ అనేది కొడితే ఏమవుతుంది, పైన రెడ్ మార్క్ చూడలేదు, అంటే ఈ మెయిల్ అడ్రస్ని ఎవరు యూజ్ చేయలేదని అర్థం. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి. సో నేను పాస్వర్డ్ ఇస్తున్నాను ఇప్పుడు. సో కింద కూడా సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ అనగానే సేమ్ అదే పాస్వర్డ్ మీరు ఎంతమంది ఏదైతే కొట్టారో అదే పాస్వర్డ్ని మళ్ళొకసారి టైప్ చేయండి. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో ఏ మంత్ కొట్టండి. సో చూడండి ఇక్కడ మనకి సో ఒక యారో కనబడుతుంది కదా. సో ఈ యారో మీద క్లిక్ చేస్తే ఏ మంత్ మనకి వస్తుంది. సో మంత్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత డేటు, సో తర్వాత ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్. సో 92. సో నాది 92 కాబట్టి 92 వేసేసాను. సో తర్వాత మన జెండర్ అడుగుతుంది. సో అది మేల్ మేల్ అయితే మేల్, సో ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఇక్కడ ఫోన్ నెంబర్ కొట్టాలి, మన ఫోన్ నెంబర్. సో ఇప్పుడే నా అకౌంట్ బ్లాక్ అయినప్పుడు మనకి ఈ మెయిల్కి మన పాస్వర్డ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీకు ఏమైనా మెయిల్ అడ్రస్ ఉంటుంది అంటే ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. సో ఇక్కడ బాక్స్లో కనపడే నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఏంటో ఇక్కడ టైప్ చేయాలి. సో ఇక్కడ 811 ఉంది. సో నేను 811 చేశాను. సో కింద మనకి ఒక బాక్స్ వస్తుంది, బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద సో క్లిక్ చేయండి. సో ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో మనం ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ అవుతుందో మనకు వెల్కమ్ అనే మెసేజ్ వస్తుంది. సో మనం ఇక్కడ కంటిన్యూ అని కొట్టాలి. సో ఇక్కడ మీకు సేవ్ దిస్ పాస్వర్డ్ అంటుంది. సో నెవర్ దిస్, సో ఎప్పుడైనా పాస్వర్డ్స్ నెవర్ దిస్ ఫర్ దిస్ సైట్ అని కొట్టండి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీ చూపిస్తుంది, మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో అక్కడ చూపిస్తుంది. సో చూడండి ఇక్కడేమో నేను భవ్య అని పేరు మీద అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి భవ్య అని చూపిస్తుంది. పక్కన జీమెయిల్ అని తర్వాత ఇమేజ్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ జీమెయిల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి మన జీమెయిల్ అకౌంట్ని అది ఓపెన్ చేసి చూపిస్తుంది. సో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో మీ నెట్ స్లో ఉన్నట్టయితే ఇక్కడ మీరు ఒక ఆప్షన్ లోడింగ్ స్టాండర్డ్ వ్యూ, సో లోడింగ్ బేసింగ్ హెచ్టిఎమ్ఎల్. సో ఇక్కడ ఎప్పుడైతే నెట్ ఇంటర్నెట్ అనేది స్లోగా ఉందో మనకి ఈ ఆప్షన్ కొట్టేసినట్టయితే ఈజీగా త్వరగా మన జీమెయిల్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయింది కదా. సో మనకి మన అకౌంట్ క్రియేట్ కానీ కానీ మన అకౌంట్కి జీమెయిల్ నుంచి 3 మెయిల్స్ వస్తాయన్నమాట. సో తర్వాత ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత జీమెయిల్ ఓపెన్ చేస్తే మనకి 3 మెయిల్స్ వస్తాయి. సో ఇది అయిపోయిన తర్వాత సైన్ అవుట్ చేయండి.
సో మీకు కావాల్సిన సో మళ్ళీ ఒకసారి లాగిన్ కండి. సో సైన్ ఇన్ కొట్టేయండి. సో ఇక్కడ నెక్స్ట్ అని వస్తుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ గో టు మెయిల్. సో గో టు మెయిల్కి వెళ్దాం. సో మళ్ళీ మనకు చూపించాం కదా ఇందాక చెప్పినట్టు మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మన మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ భవ్య, నేను భవ్య వరల్డ్ 1 2 3 అని కొట్టాను. సో ఇక్కడ అది కూడా చూపిస్తుంది. సో కింద సైన్ అవుట్ అవ్వండి. సో మనం ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.